హాయ్ అండి అందరికీ. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ ప్రతి సీజన్లో జుట్టు కత్తిరించే టాస్క్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇదే ఆమె ఫ్యాన్స్కి టెన్షన్ పెడుతుంది. ఆమె ఎవరో కాదు, ప్రియాంక. పవర్ హస్రా పోటీదారులుగా నిలవాలంటే ఈ జుట్టు టాస్క్ ఆడాల్సిందే అని ఫిట్టింగ్ పెట్టారు బిగ్ బాస్. ప్రియాంకని అయితే చెవుల వరకు, అమర్ని అయితే ఏకంగా గుండు కొట్టించుకోవాలని చెప్పారు బిగ్ బాస్. ఈ జుట్టు కత్తిరింపు టాస్క్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్లో లేదు. నాని హోస్ట్ చేసిన 2వ సీజన్లో దీప్తి, తరువాత 3వ సీజన్లో శివజ్యోతి, 4వ సీజన్లో తేత్తడి హారిక, 6వ సీజన్లో వాసంతి, వీళ్లతో జుట్టు కత్తిరించుకున్న వాళ్లే వీళ్ళందరూ. ఇప్పుడు 7వ సీజన్లో ఈ లిస్టులో ప్రియాంక చేరింది. ఈ జుట్టు కత్తిరించుకున్న వాళ్ళు ఎవరు టాప్లో ఉన్నట్టు ఎక్కడా లేదు. ఈ సెంటిమెంట్ నిజమవుతుందో లేదో ఈ సీజన్లో. అందుకేనేమో అమర్ గుండు కొట్టించుకోలేదు, బాబోయ్ నా వల్ల కాదని చేతులెత్తేసి ఉంటాడు. గుండు కొట్టించుకుంటే కుట్లు కనిపించిపోతుందని కాసేపు రవితేజకి నేను వీరాభిమానిని, ఆయన నా జుట్టు పై చేయి వేసి నాలా ఉందని అన్నారు. అలాంటి జుట్టు నేను ఎలా కత్తిరించుకుంటానని కాసేపు, గుండ్లు బాగోదని కాసేపు, ఇక రకరకాల కారణాలు చెప్పాడు. ఇవన్నీ ఆలోచించి అమర్ అలా మాట్లాడి ఉండవచ్చు. ఈ సెంటిమెంట్ గురించి తను కూడా ఆలోచించి ఉండవచ్చు ముందే, అందుకే నో చెప్పాడేమో. ప్రియాంక నీ కోసం నేను త్యాగం చేస్తున్నా అని అన్నట్టు మాట్లాడాడు అమర్దీప్. గుండ్లు కంటే అతని కెరీర్ కూడా ప్రమాదమే కాబట్టి, ఎందుకంటే సీరియల్లో చిన్న చిన్న మూవీస్లో తను యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి తన కెరీర్ సేఫ్గా ఉండడానికి గుండ్లు ఇష్టపడలేదు. అది కానీ అదే విషయం అతను డైరెక్ట్గా చెప్పేస్తే బాగుండును కదా. పవర్హస్త్ర పొందడానికి పోటీదారుడిగా కాకుండా డైరెక్ట్గా పవర్హస్త్ర ఇస్తానంటే గుండు కొట్టించుకోవడానికి రెడీ అని అర్థమా? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.